गुड मॉर्निंग चिल्ड्रन, हाउ आर यू ऑल। मनमु मुंदटि क्लास लो पवर्गम अक्षरालनु नेर्चुकुन्नाम कदा। पवर्गम अक्षरालु प प ब ब म, इवि पवर्गम अक्षरालु। ओके ना चिल्ड्रन, नेर्चुकुन्नाम कदा अंदरमु। ओकसारी चदुवुकुंदाम सरेना। पवर्गम तो वच्चे अक्षरालु वर्ड्स प पनस, पलक, पड़व। नेक्स्ट फ फलम, फलकम, सफलम। नेक्स्ट ब बलपम, बखम, बंडा। नेक्स्ट भ भवनम, भजना, भयम। नेक्स्ट पवर्गम लो वच्चे चिवरी अक्षरम म, मरा, मरका, मंचम। ओके ना चिल्ड्रन, इवि नेर्चुकुन्नाम कदा मुंदटि क्लास लो। इप्पुडु मनमु पेज नंबर 30 लो फस्ट बिट, इच्चिन पदालकु अनुवाद पदालु रायंडि। अनुवाद पदालु अंटे ट्रांस्लेशन वर्ड्स, అంటే ఇక్కడ మనకు తెలుగులో ఇచ్చిన ఇక్కడ పదాలను తెలుగులో ఇచ్చారు, వాటిని మనము ఇంగ్లీష్లో రాయాలి. అవి ఒక భాషలో నుండి ఇంకో భాషలోకి రాసే పదాలను అనువాద పదాలు అంటారు. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ ఇక్కడ మనకు తెలుగులో ఇక్కడ పదం ఇచ్చారు, ఏం తెలుగులో ఇచ్చిన వర్డ్ ఇక్కడ పలక. పలకకి ట్రాన్స్లేషన్ వర్డ్ పాలక. పలకకి ట్రాన్స్లేషన్ వర్డ్ స్లేట్, SLATE, స్లేట్. పలకకి అనువాద పదం స్లేట్. నెక్స్ట్ పడవ, పడవ. పడవకి అనువాద పదం బోట్, BOAT, బోట్. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ బలపం, బలపం, SLATE, స్లేట్, స్లేట్. PENCIL, పెన్సిల్. బలపం కి ట్రాన్స్లేషన్ వర్డ్ స్లేట్, పెన్సిల్. నెక్స్ట్ భయం, భయం, భయం. భయం ట్రాన్స్లేషన్ వర్డ్ ఫియర్, FEAR, ఫియర్. నెక్స్ట్ ఫలం, ఫలం మీన్స్ ఫ్రూట్, FRUIT, ఫ్రూట్. నెక్స్ట్ మంచం, మంచం, మంచం. ట్రాన్స్లేషన్ మిస్సింగ్ లెటర్స్ వచ్చు కదా మీకు. అయితే ఇక్కడ మనకు డా ఉంది కదా, ఇక్కడ డాష్లో ఈ డాని ఇవ్వరాము. ప డాష్ వ, మధ్యలో మిడిల్ లెటర్ ఏది వస్తుంది? డ. ప డ వ, పడవ. డా లెటర్ మిస్ అయింది ఇక్కడ. లోపించిన అక్షరాన్ని రాయండి అంటే ఇక్కడ డా మిస్ అయింది. మనము డాని రాస్తే ప డవ అనే వర్డ్ వస్తుంది. నెక్స్ట్ ఫలం, ఫలకం, ఫలకం. ఇక్కడ డాష్ లో ఫా ఇవ్వరు. లకం, లకం అంటే దాని వర్డ్ కి మీనింగ్ లేదు కదా, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఫా యాడ్ చేస్తే ఫలకం అనే వర్డ్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ లం, డాష్ లం. అంటే ఇక్కడ మనం ఫస్ట్ లెటర్ ఏం రాయాలి? ఫా. ఫలం, ఫలం, ఫలం అనేది ఒక వర్డ్. నెక్స్ట్ లపం, డాష్ లపం. అంటే మీనింగ్ ఉందా? లేదు కాబట్టి ఇక్కడ బా లెటర్ మిస్ అయింది. మనం ఇక్కడ బా లెటర్ని రాసుకుంటే బా లా
ఇక్కడా బా లెటర్ మిస్ అయింది బా ఒత్తు బా సెకండ్ బా బ జ న బ జ న నెక్స్ట్ సిక్స్త్ వన్ యం డాష్ యం డాష్ లో ఏం రాయాలి భా భయం డాష్ లో భా యం అంటే భయం నెక్స్ట్ సెవెంత్ వన్ డాష్ నెంబర్ 31 లో థర్డ్ బిట్ క్రింది పదాలను చూసి గీతల్లో అందంగా రాయండి అంటే కాపీ రైటింగ్ ఎలా రాయాలి మనం ఇక్కడ పడవ పడవ సేమ్ రాయాలి చిన్న నీట్గా గుండ్రంగా రాయాలి సేమ్ కాపీ రైటింగ్ అన్నమాట ఇవి పేజ్ 31లో మీరు ఇంటి దగ్గర మీ టెక్స్ట్ బుక్లో రాయాలి ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ బిట్ పేజ్ నంబర్ 32లో క్రింద ఇచ్చిన పదాలలో సరి అయిన పదాన్ని గుర్తించండి అంటే మనకి ఇక్కడ ఒక వర్డ్ ఇస్తారు ఇక్కడ ఫోర్ వర్డ్స్ ఇస్తారు ఈ ఫోర్ వర్డ్స్లో ఎక్కడుందో దాన్ని సర్కిల్ చేయాలి అంటే ఇక్కడ పడవ పడవ ఈ పడవ వర్డ్ ఈ ఫోర్ వర్డ్స్లో ఎక్కడుందో సర్కిల్ చేయడం ఐడెంటిఫై చేయాలి సేమ్ ఇక్కడ ఉన్న పదాన్ని ఇక్కడ గుర్తించి మనం అండర్లైన్ చేయాలి లేదా సర్కిల్ చేయాలి పడవ కడవ పడవ ఏడవ తడవ అంటే పడవ ఎక్కడుంది ఇక్కడ పడవ దీన్ని సర్కిల్ చేయాలి ఓకేనా చిల్డ్రన్ నెక్స్ట్ వర్డ్ బకం బఖం బఖం ఎక్కడుంది ఇక్కడ ఈ ఫోర్ వర్డ్స్ని చదవాలి మనం బఖం పఖం రఖం లఖం అంటే బఖం పాకం రకం లఖం బఖం ఎక్కడుంది ఇక్కడుంది ఓకే నచ్చిల్లరు చూస్తున్నారా అందరూ ఓకే బఖం ఇక్కడ అండర్లైన్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఏ వర్డ్ ఇది ఏ లెటర్ ఫస్ట్ లెటర్ ఫ లం ఫలం సేమ్ ఇక్కడ ఉన్న వర్డ్ని ఇక్కడ అండర్లైన్ చేయాలి ఎక్కడ చేయాలి జలం ఫలం ఫమ్లం తలం ఎక్కడుంది సేమ్ వర్డ్ ఇక్కడ ఫలం 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 నెక్స్ట్ భజన భజన ఈ ఫోర్ వర్డ్స్ని రీడ్ చేయాలి ఫస్ట్ రజన ఖజన భజన గజన భజన వర్డ్ ఇక్కడుంది భజన ఓకేనా చిల్డ్రన్ నెక్స్ట్ మరా మరా అరా ఖరా పరా మరా వర్డ్ ఇక్కడుంది మరా ఓకేనా చిల్డ్రన్ ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ పేజ్ నంబర్ 32లో 5th బిట్ పవర్గం అక్షరాలతో ఏర్పడే పదాల చిత్రాలు సేకరించి అతికించండి పవర్గం అక్షరాలు తెలుసు కదా మనకి పప్ప పబ్బమ్మ ఈ పవర్గం అక్షరాలతో వచ్చే వర్డ్స్ ఉన్నాయి కదా కొన్ని వర్డ్స్ ఏమంటే పలక బలపం ఇంకా ఫ్రూట్స్ అంటే ఫలం ఇలాంటి పిక్చర్స్ని ఇక్కడ ఒక 2 పేస్ట్ చేయాలి మీ టెక్స్ట్ బుక్లలో ఓకేనా 2 పిక్చర్స్ పేస్ట్ చేయండి పవర్గంతో వచ్చే వర్డ్స్ మాత్రమే ఇక్కడ 2 పిక్చర్స్ పేస్ట్ చేయండి ఓకేనా చిల్డ్రన్ ఓకేనా ఇంతటితో మనకు పవర్గం
ఫినిష్ ఓకేనా నెక్స్ట్ మనం యార లావ అక్షరాలతో పదాలను నేర్చుకుందాం ఓకేనా చిల్డ్రన్ కంప్లీట్ 32 పేజ్ ఓకేనా ఓకే చిల్డ్రన్ బై